ఎప్పుడు కొన్నావు? ఫస్ట్ సాలరీ. ఎంత అయిందిరా? లైక్ అ బేబీ. ఓకే రా సూర్య. उसका भी मुंह ऐसा हो गया होते हुए. मैं तो बाहर हो गया. ये मान गए, इनको समझ नहीं आया वो फेक हो रहा है. हेलो गाइस, आप सबका स्वागत है आपके फेवरेट रिएक्शन चैनल में. और आज हम लेके आए सनी पोदा शनिवार मूवी के सीन 2 का रिएक्शन. सो फर्स्ट सीन में हमने देखा कि भाई ये इनको बहुत बुरी तरीके से एंगर मैनेजमेंट इश्यूज है. और लेकिन इनकी मदर ये तो कर गई है कि इनको 6 दिन तक शांत रख पाई है. लेकिन वो एक दिन ये बहुत ही ज्यादा खूंखार बन जाते हैं. तो ये अभी मेरे ख्याल से मूवी का प्लॉट तो बहुत इंटरेस्टिंग बन गया है. हाँ, और जब उन्होंने वो फैमिली वाली बात बोली थी ना कैसे बनाते हैं, मैंने बोला ये इतना गुस्सा है इनका, इनका कौन दोस्त बनना चाहेगा ऐसा लगता था. पर अब हमको स्कीम पता लग गई कि ये हेल्प करते हैं उससे इनके दोस्त बन जाते हैं और उससे इनका गुस्सा भी निकल आता है. तो देखते हैं फिर क्या होगा. तो आप भी देखो, हम भी देखते हैं. लेट्स स्टार्ट. అంటే మీ వాడు రౌడీయా? చచ్చా కాదమ్మా. మరి రౌడీ నయ్యా? అచ్చా సీధా సాదా సండే టు ఫ్రైడే తో రౌడీ నయ్యా నా నార్మల్ పర్సన్ హై. ఇస్కా చీట్ డే బహుత్ భారీ హోతా హోగా. సారీ కస్మే ఉసీ మే పూరి హోతీ హోగీ. ఔర్ తో క్యా ఓ డర్ కే భాగ్ గయి. నా ఊపర్ ఉట్నే కే టైం పే హస్నా హై. కాల్ బడ జరిగిందంట సెన్సర్, సినిమా షూట్ లేనప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతుంది. నువ్వే రాసే అది కూడా? ఎప్పుడు ఏదో సోది చెప్తావు. మనం ఉన్నంత వరకు మన వాళ్ళు బాగుండాలని కోరుకోవటం స్వార్థం, మనం లేకపోయినా మన వాళ్ళు బాగుండాలని కోరుకోవటం బాధ్యత. ఇదే మా ఈ లైఫ్ ఇన్సూరెన్స్. ఓ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పేస్తే మన 25th యానివర్సరీ కూడా చీఫ్ గెస్ట్ ని సెలెక్ట్ చేసే బాధ్యత మన సూర్యకి అప్పచెప్తున్నాను. క్లాప్ గైస్. ఇలాంటి రెండు వింత లైఫ్ స్టైల్ ఉన్నవాడు ఇంట్లో ఉన్నప్పుడు మా లైఫ్ స్టైల్ ఎంత వింతగా ఉంటుందో ఒకసారి ఊహించుకోమ్మా. సంతోష్ ఇక్కడే ఉన్నాడన్నా. భద్ర భద్ర. ఏమైంది సూర్య? ఏమైంది సూర్య? నాకు బండి ఎక్కడ? लड़ाई चल रही है. दिवाली 12 बज गई, संडे आ गया. ఎందుకు తెలిసాడు? 12 కదమ్మా. అంటే వచ్చే శనివారం దాకా అతను ఇంకేం చేయడు? లేదమ్మా, ఇంకెప్పటికీ వాడు ఏమీ చేయడు. నెవర్ హిట్ హిమ్. వీడి రూల్స్ బుక్ లో ఇంకో దిక్కుమాలని రూల్ కూడా ఉందమ్మా. ఇకే రూల్. వాడు ఎవడి పేరైతే రాసుకున్నాడో ఆ శనివారం లోపు వాడిని కొట్టలేకపోయాడు అంటే వాళ్ళ అమ్మకి వాడిని కొట్టడం ఇష్టం లేదనంట. వాళ్ళ అమ్మ ఖాతాలో వాడు ఎప్పటికీ. దీనివల్ల వాడికి ఫ్రెండ్స్ కూడా దొరికారమ్మా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. కనీసం పెళ్ళైతే సెట్ అవుతాడేమో అనుకుంటే. ఆ అమ్మాయి ఉండాలి కదా, వాట్స్ నేమ్? కల్లు. తన దొరికిందా? కల్లు. వీడి వల్ల ఊరూరు తిరిగి వాళ్ళ ఆచూకీ పూర్తిగా మిస్ అయిపోయాం. కానీ వీడు మాత్రం కళ్యాణి. మీ అమ్మ పేరు ప్రభావత. ఏ ప్రభావతి గారండి? నథింగ్, నో నో నో, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఒకవేళ తెలిసినా దానికి నువ్వు అంటే చెడ్డ చిరాకురా. నువ్వు ఇంట్లో ఉంటే అది లోపలికి కూడా వచ్చేది కాదు. అది చిన్నప్పుడు, ఇప్పుడు నీ మారాను. నీ మారాను తెలిస్తే అది కూడా మారుతుంది. ఉన్న పళంగా అందరూ మారిపోవడానికి ఇదేమన్నా మాయాబజార్ సినిమా? అయినా మారాను అని నీకు నువ్వు అనుకుంటే సరిపోదు. రే, అసలు దానికి పాటికి పెళ్ళి అయిపోయి అంటే శుభం పలుకుయి అంటే అదంటే నాకు ఎంత ఇష్టం దానికి మీకు తెలియకపోవచ్చు. అత్తయ్యకి తెలుసు. ఇది ఒక ఫిక్సేటెడ్ మైండ్ సెట్ అండి. మీ వాడు ఒకసారి మెంటల్ గా ఫిక్స్ అయ్యాడంటే అంతే. అందుకే మేము కూడా ఏం చేయాలో అదే చేసామమ్మా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు, మరి కల్లుని? 4 అవుతుంది సూర్య అమ్మ చనిపోయి. చివరి రోజుల్లో కూడా మీ గురించే అడుగుతుండేది. ఈ ఫేక్ కళ్ళు లాగరియే. పాపం తన పెళ్లికి పిలవడానికి మన కోసం చాలా వెతికారంట. మనం ఒక చోట ఉండి చేస్తేగా. ముంబైలో ఉంటున్నాం సూర్య. మా ఆయనకి రీసెంట్గా యుఎస్లో జాబ్ వచ్చింది.
అందుకే వీసా పని మీద హైదరాబాద్ వచ్చాను. బ్యాంక్ లో సడన్ గా ఎవరో వెనక నుంచి మామయ్య అని ముందుగా పిలిచారా? ఆ చూసి ఫస్ట్ ఎవరా నేను కూడా షాక్ అయ్యాను. మన కళ్ళు అప్పుడే ఇంత పెద్దదైపోయిందా అని. నా హస్బెండ్ సూర్య. క్యా ఫేక్ రే, క్యా ఫేక్. నీకు అన్నయ్య అవుతాడ్రా. మరి 67 డిస్పాచ్డ్. నాతో పుట్టాల్సిన వాడు నాకు పుట్టాడు. జాలి పడేంత గొప్ప క్యారెక్టర్ కాదమ్మా వాడిది. వాడు అక్క పెళ్లిలో వాడు ఏం చేశాడో తెలిస్తే మీరు ఆ మాట అన్నారు. చీర దగ్గర చిన్న గొడవ. వాళ్ళ అమ్మ చీర కట్టుకోవాలని మా అమ్మాయి. అయినా లవ్ మ్యారేజ్ అన్నాక మనకు కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి. దేవుడి దగ్గర పెట్టి తెచ్చిన చీరే కట్టుకోవాలని వాళ్ళు. ఏ మాకు సెంటిమెంట్లు ఉండవండి. మొత్తానికి మా అమ్మాయి మొండితనమే గెలిచిందమ్మా. కానీ గొడవ తీరింది అనుకునే లోపు మాట మిగిలిపోయింది. ఎప్పుడో పోయిన పోడి కోసం మనం తగ్గాలా? మీ చావు మీరు చావండి. అన్నయ్య ఎవరైనా వింటారు అంటే అన్ని నాకన్నా భయమా? ఆయన అలా అని ఉండకూడదు. నాకు కోపం కానీ చూసుకుంటాను, నేను మాట్లాడతాను. రే అపరాధి, ఇదిగో ఇప్పుడు నువ్వు ఏం చేసినా తర్వాత బాధపడేది మాత్రం అదే. అది గుర్తుపెట్టుకో. ఇన్ పే కేసే హోతా నీ లైక్ जैसे उन्होंने क्या बोला था मैंने समझा नहीं. लड़के वाले क्या बोल रहे थे? लड़के वाले क्या चाह रहे थे कि वो उनकी साड़ी पहने. पेंडी था कि आप अगले क्या होने तो वो नहीं पहनी तो गुस्सा था. 12 घंटे तक बात दिल से थे. ये कैसे इनका नेचर ना एक आग जैसा है. बस तुम पानी डालते रहो तुम्हें पता नहीं कितनी बढ़ जाएगी. నిన్న అడిగే కదా పీటల మీద కూర్చుంది. అటు చూడు, వాళ్ళ చేతులు పట్టుకుని బ్రతిమ నడాల్సిన అవసరం ఏంట్రా నాన్నకి? అది కనిపించట్లేదా నీకు? ఇంత జరిగాక నేను ఎలా ఉంటా? వాళ్ళ ఇంట్లో ఎలా చూస్తారు నన్ను వాళ్ళు? అంటే మేమేమైపోయినా పర్లేదు, నువ్వు అనుకున్నది మాత్రం జరిగిపోవాలి అంతేగా. ఇంకా చాలు, నీకు చెప్పి చెప్పి నా మీద నాకే చిరాకేస్తుంది. నీ చావు నువ్వు చావు, ఇంకా నీ లైఫ్ లోకి నేను రాను, నా లైఫ్ లోకి నువ్వు రాదు. అలా అన్నకే సారీ కాలండి. వాళ్ళు కూడా చెప్తాను. ఏం అవసరం లేదు, నన్ను వదిలే. వదలమన్నాను వదులు. సూర్య నా గురించి నీకు తెలుసు, వదలకపోతే నన్ను నేను ఏం చేసుకుంటానో నాకే తెలియదు. पर अभी तो इनका ठीक है ये, और वो लेकिन उनके घर पे क्यों रह रही है फिर? हाँ वही, मैं भी वही सोच रही थी. अभी तो लोग साथ ही हैं. उन्ना वो कगानों का आड़ पिला के सरिगा पगिंतर कोड़ा चले एक पोया ना. मालूरु मंचवाड़ का पट्टी मामा ही पक्का नेल पट्टा. ओह नाइस. ये मूर खुड़ी वाला दानी के पुट्टी लो अतारी लो रेंडो ले कोड़ा पोये ये ला बंटू दराको खड़ूक मंडी पोदू अंधके కష్టమో నష్టమో తెగించేశాను. అప్పటి నుంచి ప్రతి శనివారం వాడు ఎవరినైతే కొట్టాలనుకుంటున్నాడో వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళని పనిగా పెట్టుకున్నాను. అప్పుడు వాళ్ళ అమ్మ ఖాతాలకు వెళ్ళిపోతారు కదమ్మా. నిజానికి మిమ్మల్ని కూడా అందుకే కలవడానికి వచ్చాను. అర్థం కాలేదు. ఈ శనివారం మా వాడి లిస్ట్ లో రెండో పేరు తీర్థం గుణశేఖర్. మీ ఆయనేగా? అరే ఇస్కి హస్బెండ్ నే క్యా కియా? యే కౌన్ హై? ఇస్కి క్యా హోగా ఇస్కు? జ్వరం వచ్చింది, 2 డేస్ లో వస్తారు అన్నాడు. 102 ఉంది. పడుకో పడుకో. మీ ఆయన ఏం చేశారో నాకు తెలియదు. మా అమ్మాయి స్కూల్లో పనిచేస్తారట. ఓ
ఓకే హలో భద్రా గారు ఒక్క నిమిషం ఐ యామ్ సారీ మీరు కంప్లైంట్ ఇచ్చే విషయం బయటికి వస్తే పాపం నాకనే కో అమ్మాయికే డ్యామేజ్ గలత్ కియా నా अरे उसका बुखार ठीक होने का वेट कर रहे हैं कैसे किलर है ये अब तो उठ बताता हूँ ओह मैडम टू लेट अरे इनको तो इनकी शक्ल पता भी नहीं है क्या पता है ओए बहुत मार के गए ये मुझे कल्लू लग रही है जिसे वो फाइनली ढूंढ रहे हैं न्यू जॉइनी चारू लता ये रोज़ है ना जॉइनिंग हो हाँ सर सी एक और सर चूपिचाने इधर को नया दिन तो बहुत खुशी होती है कोई भी जॉब नर्वसनेस भी बहुत होती है ये करो उस्तार तिनंडे हैं अरे रे चीफ इंस्पेक्टर आए नहीं सीए करा ड्यूटी लो जॉइन अवाल नहीं तंदरा మొదట్లో ఇలాగే ఉంటుంది ఒక్కసారి ఆయన చూసేవనుకో ఇంకెప్పుడు ఎప్పుడు వస్తారని అడగవు అరే అలా ఉంటారు మన సిఐ దయానంద్ ये एक बहुत इंटरेस्टिंग ट्विस्ट वाली मूवी है लाइक इसमें कैसा है लाइक अपने लोकल हीरोज़ और फिर ऐसे बहुत सारी मूवीज देखी है जिसमें वो बंदा हीरो बन जाता है और फिर कुछ सुपर पावर्स आ जाती हैं ये भी एक काइंड ऑफ इनका जो गुस्सा है ना इनकी मदर सुपर पावर बना के चली गई है क्योंकि अब क्या हो गया पहले वो हर रोज़ किसी को भी मार रहे थे जिसको गुस्सा आ रहा है इंक फेंकी है तो भी मार रहे थे अब क्या हो रहा है हर सैटरडे तक उनके पास टाइम होता है सोचने का तो वो जो गलत है तो वो उनको हटा रहे हैं कि भाई इन्होंने तो कुछ इतना कुछ नहीं किया था पर जो उनको दिख रहा है कि एक्चुअली बहुत गलत है उनके साथ फिर वो सैटरडे को बदला ले रहे हैं और वो एक सुपर हीरो बनते जा रहे हैं तो ये एक बहुत इंटरेस्टिंग स्टोरी है मुझे तो ये बात बहुत अच्छी लग रही है कि इनके मारने के भी अपने ही एक उसूल है कि उसको बुखार आ रहा था सारी चीज़ें हो रही थी और वो वाला कि 12 बज गए और उसको नहीं मार पाए तो उसको कभी नहीं मारेंगे मतलब इनके काफ़ी इंटरेस्टिंग रूल्स हैं एक्चुअली वो उसूलों पे चल रहा है कि भाई मेरी मदर नहीं चाहती कि इनको मारूँ मैं तो वो फिर उनको नहीं हाल आता मेरे को लगता है ये चीज़ कहीं ना कहीं बैक बाइट कर सकती है उनको कहीं ना कहीं तो आप लोगों को कैसा लगा हुआ कमेंट्स में ज़रूर बताएगा जैसे लाइक करते जाइए कमेंट करते जाइए शेयर करते जाइए और सब्सक्राइब करिए बाय।